రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ టైలర్స్ కాలనీలో భారీ సంఖ్యలో టీడీపీలోకి వలసలు చేరారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు అందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలోకి అత్యధికంగా చేరడం అభినందనీయమని, రాబోయేది తెలుగుదేశం పార్టీ అనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మొత్తం స్టేజీ మీదని అలంకరించాల్సిన కోరుతున్నాం. 31వ డివిజన్ టీడీపీ నాయకులు మొత్తం అందరు రండి, పేర్లు చదవడానికి టైం లేదు. 30 బయలుదేరేశారు, ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించాలి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఈ రోజు సయ్యద్ ఖాదర్ బాషా, పొరపాటి హరినాయుడు, పఠాన్ కరిముల్లా, షేక్ జానీ, మాజిద్ బాషా, మున్నా అబ్దుల్లా, ముక్తియార్ హుసేనా, షాహీనా, రిజ్వానా, అరుణ, హసీనా, నసీమా, ఫర్విన్, పొరపాటి ఉమా, వెంకటరత్నం, పల్నాటి అన్వేష్, పల్నాటి ఆకాష్, బెల్లంకొండ కార్తీక్, షేక్ జాఫర్, షేక్ నజీర్ బాషా, ఐదవ తరగత శివాజీనగర్ వాళ్ళు, శివాజీనగర్ దమ్మరాజు సుబ్బరాజు, రెంటపల్లి విజయ్ కుమార్, రెంటపల్లి విజయ్ చంద్ర, యామన రాజేటర్, భర్తల మంజుల, భర్త కృష్ణ నాకు అండగా ఉన్నాడు, అందరూ నాకు అండగా ఉన్నారు. నూతనంగా ఈరోజు కరిముల్లా, అదేవిధంగా మన కాదర్బాయ్, గౌసుబాయ్, హరి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం ఈ కష్టాలు మీరు అండగా వచ్చిందానికి. మరోసారి మిమ్మల్ని అందరినీ నాకు అండగా ఉండమని కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకోవచ్చు. ఈ రోజు వరకు పట్టాలు కానీ పొజిషన్ సర్టిఫికెట్ కానీ లేకుండా, రేపు మనకు తెలిసిన మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మీరు సీఎంతో మాట్లాడతారో కలెక్టర్తో మాట్లాడతారో, మాట్లాడి ఈ కాలనీ వాసులు అందరికీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారిని ఆహ్వానించాము. కానీ దీంట్లో ఒకటే ఒక విషయం ఉంది, అతి ముఖ్యంగా నెల్లూరు రూరల్ లో ఎవరికైనా సరే ఎక్కడ చెప్పారంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రోజులు చేస్తాను. అలా చెప్పండి. మరి గెలిచిన తర్వాత ఏం చెప్పాడు? అప్పుడేం చెప్పాడు? పై చేస్తాను అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడు? పంచుకుంటూ పోతానని చెప్పాడు. అదే తల్లి, 3 మాట మీద నిలబడి ఉంటే 5 ఏళ్ల నుంచే మనం 3 ఏళ్ళు వచ్చిండే కదమ్మా. అట్ట కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది కదా తల్లి. ఆలోచన సాగించండి అమ్మా. ఇకపోతే అమ్మ ఒడి ఏ మాటకి ఆ మాట మాట్లాడుకుందాం అమ్మా. అమ్మ ఒడి వస్తుంది, వస్తుండేదాన్ని మనం రాకూడదు అనబడలే. అందరికీ రాకుండా చాలా మందికి వస్తుంది. కానీ అది కూడా ఏంటంటే ఈ సంవత్సరం వస్తుంది, ఒక సంవత్సరం రాదు. ఏమయ్యాయంటే కరెంటు బిల్లు పెరిగాయంటారు. కరెంటు బిల్లు పెంచేది ఎవరయ్యా? అమెరికా వాడు, రష్యా వాడు పెంచుతున్నాడు, పెంచేది ఇదే కదా. ఈ సంవత్సరం కమ్మ ఒడిస్తుంది, ఈ సంవత్సరం కరెంటు బిల్లు పెరిగింది, పిచ్చి కట్ అంటే. కానీ ఒక్కరికే వస్తున్నాం, ఇప్పుడు ఒక్కరికే వస్తుంది. అదే మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే, అందరు ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000 బిడ్డల చదువుల భారం మీరు ఎత్తున పడకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పారు. ఇకపోతే
మన బిడ్డలకి ఉద్యోగం. ఏమ్మా వాస్తవం చెప్పండి తల్లి, ఈ ఐదేళ్లలో ఉద్యోగాలు వచ్చాయమ్మా? ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా. నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం తల్లి. ఎందుకు ఇష్టం అంటే పాపము మన బిడ్డల వయసు ఉండేవాళ్ళు, డిగ్రీలు చేశారు, ఇంజనీర్లు చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేశారు, ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి 5,000 రూపాయలు గోడ్డు సేకరి చేస్తున్నారు. ఎంత వస్తాయి ఉద్యోగాలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తుంది. ప్రైవేట్ ఫ్యాక్టరీలలో నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఆంధ్రాకో దండం మీకో దండం అని చెప్పని ఫ్యాక్టరీ మూసేసి తమిళనాడు కొన్ని, కర్ణాటక కొన్ని, తెలంగాణ కొన్ని పరిగిస్తూ ఉన్నాయి. వెనక తిరిగి చుట్టాల పెళ్లిళ్ళు కూడా రావటం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు వచ్చిన తరగతి పోస్తే మళ్ళీ నడవతానే ఉన్నాయి ఈ పరిస్థితి. కానీ మీ అందరి ఆశిస్సుల వల్ల మీ అందరూ సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే 5 సంవత్సరాల్లో అక్షరాల 20 లక్షల మందికి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ 20 లక్షల మందిలో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు. వాలంటీర్ బిడ్డలు జీవితకాలం 5,000 రూపాయలకి ఉద్యోగాలు చేసే సంవత్సరం లేకుండా ఆ 20 లక్షల ఉద్యోగాల్లో ఈ వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు. జీవితంలో మంచి ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ అవుతాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అయితే ఆ ఉద్యోగాలు అనేది ఆర్టీసీ జాతీయ మాదిరిగా అర్ధగంటలో రావమ్మా. నిజాలు మాట్లాడుకుందాం. 3 నెలలకు కొంతమందికి వస్తాయి, 6 నెలలకు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి, 5 నెలల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ ఉద్యోగం వచ్చిందాక ఆ చదువుకున్న బిడ్డ అమ్మాయి గారే అబ్బాయి కానీ మీ ముందుంటారు, ఖర్చులు డబ్బులు అడుగుతారు. ఇంద్రస్వామి చదివిస్తాం కదా, ఉద్యోగం సద్యోగం లేకుండా ఏం రా ఈ బాధ. ఆ బాధ మీ మీద లేకుండా నెల నెల నిరుద్యోగ జీతం కింద చదువుకుని ఎవరికైతే ఉద్యోగం రాలేదో వారికి ఉద్యోగం వచ్చిందాక నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ జీతం నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని తెలియజేస్తుంది. మేము ఏగుతున్నాం కదా, రోజువారీ ఏగుతున్నాం కదా, మీరు వస్తే ఏం చేస్తారు? ఇది మీ మనసులో ఉండే మాట. మీరు వస్తే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మేము సైకిల్ గుర్తు కొట్టేస్తే ఏం చేస్తారు? మీ మనసులో ప్రశ్న. అది చెప్పేసి ముగించేస్తారు. మీ అందరి దయవల్ల, దేవుడి దయవల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్లయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి అర్ధగంటలోపు ఆర్టీసీ బస్సులు మైళ్ళు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోగలన్నా ఎంఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, విఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, వాలంటీర్ సర్టిఫికేట్ బళ్ళా, మహిళ ఇంటో చాలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు అందిస్తారని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఛార్జీలమ్మా ఎన్నిసార్లు పెంచారో మీకు తెలుసు. ఏ జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకు పోవాలంటే ఆర్టీసీ బస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తారు. ఇక రెండోదమ్మా, మనకి సంవత్సరానికి 9 సిలిండర్లు, 10 సిలిండర్లు, 11 అట్ట అవుతాయి. 3 గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా గ్యాస్ సిలిండర్లు మనం కొనుక్కోవాలమ్మా. 3 గ్యాస్ సిలిండర్ల మీద దాదాపుగా మనకి 1,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి. ఇక పోతేమ్మా ఆడబిడ్డ అనేది ప్రతి ఇంట్లో కూడా 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటినాయి. ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కరు ఉంటే నెలకు 1,500, ఇద్దరు ఉంటే నెలకు 3,000, ముగ్గురు ఉంటే 4,500 ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆడబిడ్డకి 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటుకుంటే నెలకి 1,500 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పిన కూడా సవినయంగా మనం చేస్తున్నాం. ఇక పోతేమ్మా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ కథ కూడా మనం మాట్లాడుకోవాలమ్మా, బాగా వినండి తల్లి. 10 సంవత్సరాల ముందు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకి వచ్చే పెన్షన్ ఎంతమ్మా? 200. ఎంతండి? అవో అంతే చెప్తున్నావా? 200. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 10 ఏళ్ల ముందు వృత్తులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. తన 5 ఏళ్ల పదవీ కాలంలో
తన 5 ఏళ్ల పదవి కాలంలో 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10 రెట్లు పెంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు గారి కదా తల్లి, ఆలోచించండి. అదే మీరు చంద్రబాబు గారు 200 పెన్షన్ ని 300 చేస్తుంటే ఇప్పుడు మా 400 వచ్చిండేది, 400 చేస్తుంటే 500 వచ్చిండేది. కానీ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 చేశారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తగ్గించలేని పరిస్థితి. దీంట్లో మన ముఖ్యమంత్రి గారు మరో మాట కూడా తప్పాడమ్మా, అది మాట్లాడుకోవాలి తల్లి. ఆ ఛార్జీలు కానీ చూస్తే తల్లి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడుపు ఉండే పరిస్థితి మామూలు కూడా కాదు. ఇక సరే బ్రాందీ షాపులు కాడ ఇన్నికి సంబంధం విషయం అనుకోమ్మా, బ్రాందీ షాపులు వచ్చి అడిగితే అది చెప్తారు తల్లి. పోనీ రేట్లు అట్టుంటాం కాదమ్మా, అది తాగితే 20 ఏళ్ళకి రావాల్సిన జబ్బులు కల్తీ మద్యంతో 6 నెలలకి సంవత్సరానికి వస్తుండే. హాస్పిటల్కి పోతే ఆ లోరు పోయింది, అది పోయింది, ఇది పోయిందని 2 లక్షలు 3 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఉన్న మా పరిస్థితి. ఈ మధ్య ఒక ఆటో మిత్రుడు కలిశాడమ్మా, నేను అడిగాను తమ్ముడు ఎట్టన్నమ్మా జగనన్న ప్రభుత్వం అని. జగనన్నకి ఏం సార్, బ్రహ్మాండంగా ఉంది అని అన్నాడు. అవునా అన్న, నిజం అనుకోని. అవును సార్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు అగేస్తున్నాడు సార్ అన్నాడు. నిజంగా నాకు అర్థం కాల. అవునా, 10 రూపాయలు చేత్తో ఇచ్చేది బాగానే ఉంది కానీ 100 రూపాయలు లాగేది ఏంటంటే, అబ్బాయి ఏం చెప్పాడంటే మా ఏరియాలో 30 ఆటోలు ఉన్నాయనా, ఒక 3 ఆటోలకు మాత్రం సంవత్సరానికి 10,000 వేస్తారు, 30,000 రూపాయలు. మేము అనుకుంటాము మహానుభావుడు ధర్మరాజు అందరికీ లేకుండా కూడా 3 కన్నా ఇచ్చాడు కదా 3 10,000 అని. కానీ సంవత్సరం దాటేటప్పటికి 30 ఆటోలకి ఒక్కొక్క ఆటోకి 12,000 13,000 ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ చలానా ఈ చలానన్నా, ఈ చేత్తో 30,000 ఇచ్చి ఈ చేత్తో 4.5 లక్షలు ఆపుకుంటాను. అబ్బాయి చెప్పాడు కరెంటు బిల్ ఎంతనా ఆ రోజు, ఈరోజు కరెంటు బిల్ ఎంతనా, ఆ రోజు కూరగాయల ధరలు ఎంతనా, ఈరోజు ఎంతనా, ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతనా, ఈరోజు ఎంతనా, అన్నిటికీ మించి ఇళ్ల పన్నులు పెంచారన్నా. ఇంకా దారుణం ఏంటంటే ఇళ్ల పన్నులు మనం కట్టేది దేనికమ్మా, కాలు వేయమని, రోడ్డు వేయమని, ఇంటి ముందు చెత్త ఎత్తమని. అదేందో నాకు అర్థం కాల, ఇళ్ల పన్ను సంబంధం లేకుండా చెత్త పన్ను వేశారు. చెత్త పన్ను వేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి, ఇంకెవరు లేరమ్మా. భారతదేశంలో చెత్త పెత్తుడు మొత్తం పన్ను లేదు. ఇకపోతే మా రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, ఏం తల్లి రంజాన్ తోఫా, ఎట్ట పోయినామా ఇప్పుడు అడ్రస్ లేవు ఏమ్మా, లేవు. ఒక్కసారి చెప్పండి తల్లి, ఎట్ట పోయినా చెప్పండి తల్లి, చేతిలో గోపాలని చెప్పండి తల్లి, అమ్మా ఆ ఎనక తల్లి, ఆ ఎనక లేవు అంతే కదమ్మా. ఇకపోతేమ్మా ఆ రోజు దురదృష్టం, ఎవరైనా మామూలుగా చనిపోతే చంద్రన్న బీమా కింద 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు. ఈరోజు తల్లి ఎట్టబోయినప్పుడు మొత్తం తెలియదు, ఇది పరిస్థమ్మ. అయితే అన్నిటికీ మించి బాధాకరం ఏంటంటేమ్మా, పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసేశారమ్మా. అన్నా క్యాంటీన్ ఏందమ్మా, మనం టౌన్లోకి పోతాం పనుండి, పని పూర్తి కాదు, మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే కష్టం, ఆడే భోజనం చేద్దాం హోటల్కి వచ్చాక డబ్బులు అవుతాయి, అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు భోజనం, అలాంటిది అన్నా క్యాంటీన్లు మూసేశారు. అది కాదమ్మా, పక్క నుండి తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెట్టింది, జయలలిత చచ్చిపోతే జయలలిత పేరు కూడా మార్చల, ఇప్పుడు ముఖ్యమంత్రి వాడుకోవడానికి పడకుండా కూడా అయా మంచి పని చేసిందని జయలలిత ఫోటోతోనే జయలలిత అమ్మ పేరుతోనే క్యాంటీన్ నడుపుతూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ జగనన్న నిజంగా అన్న అంటే ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారి ఫోటో ఇష్టం లేకుంటే అలవాటే కదా మీకు జగనన్న, జగనన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు. కానీ క్యాంటీన్ మూసేయడం తప్ప కాదు ఆలోచన చేయండి, ఎందుకంటే పాస్ పుస్తకాలు మన ఆస్తులు దాని మీద జగనన్న ఫోటో, సర్వే రాళ్ళు దాని మీద జగనన్న ఫోటో పెట్టుకో అన్న. రెడ్డి శ్రీధర్రెడ్డి అమ్మా, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు 100 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబాలు కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 30 ఏళ్లుగా విద్యార్థి నాయకుడిగా ఏ పదవి ఉన్నా లేకున్నా జెండా భుజాన వేసుకుని ప్రజా సమస్యల కోసం పోరాటం చేశా, ఎట్టకలిగే అవకాశం నాకు వచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేయండి అమ్మా, నేను ఎమ్మెల్యేగా ఉంటే భూమి బ్రహ్మాండం బద్దలవుద్ది అనే మాటలు నేనేం చెప్పను. కానీ
అలా పెద్ద కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఏ రకంగా ఉంటారు, మనలాంటి కుటుంబాల్లో నుంచి నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా ఉంటారు, తేడా చూపిస్తాను. నిరంతరం ప్రజల్లో ఉంటాను, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటాను, స్పందిస్తానని మాట చెప్పి ఆ మాట కట్టుబడ్డాను తల్లి. ఈ రోజు అమ్మ ఒకటి ఆలోచన చేయండి అమ్మా, వేల కోట్ల కోటీశ్వరులు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకి 25 రోజులు వాళ్ళు ఎల్లుల్లో ఉండరమ్మా, హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటారు. కానీ వాళ్ళ కాడికి ఉన్నప్పుడు పోవాలంటే కూడా మనం పోతే కుక్కలు ఉంటాయి, గన్నెలు ఉంటారు, పియ్యలు ఉంటారు, లేదా అనేక మంది నాయకులు దాటుకోపోవాలి. అదే మీలాంటి కుటుంబీకుడైనా నాలాంటి వాడైతే ఇదే టైరస్ కాలం నుంచి కరెంటు పోయినా నీళ్లు రాకుండా నేరుగా నాకు ఫోన్ చేసే పరిస్థితి ఎంతో మంది చేసి ఉన్నారు. నేను తిరిగి మళ్ళీ మీతో మాట్లాడి మా చేతిలో ఉంటే చేసా లేకుంటే లేదని చెప్పి అంతిమంగా మీరు ఓటేసిన దానికి ఒక జవాబుదారిగా ఉన్నా. ఆ రోజు ఒక మాట చెప్పారమ్మా, నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చొరవ ఉంటుందో నా వద్ద అంటే ఉంటుందని చెప్పా. అదే మాటకి కట్టుబడ్డా, ఇప్పుడు కూడా అడుగుతున్నాను తల్లి, ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీ కడుపు వస్తానమ్మా అయిన తర్వాత నిలదీయచ్చు, లేదు 100 నిజాలు ఉంటే మీరు నాకు సహాయం చేయాలమ్మా. ఏందా సహాయం అంటే మాట సహాయం తల్లి. ఇక్కడ దాకా మీరు వచ్చారు కాబట్టి మీరు ఒట్టు ఓటేస్తారు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ముందింటోళ్ళు, పైనింటోళ్ళు, తెలిసిన వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పండి, మనం మన కోటమిరెడ్డి సుందరరెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకుందాం, మనం సైకిల్ గుర్తు ఓటేసుకుందాం, మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, అభివృద్ధి సంక్షేమం మన బిడ్డలకు ఉద్యోగాలు మనకు జరుగుతాయి. మన కోటమిరెడ్డి సుందరరెడ్డి అంటూ మనకు ఎమ్మెల్యేగా ఉంటే మనం పిలిస్తే వస్తాడు, వేరే వాళ్ళు అయితే మనం పోవాల్సిన పరిస్థితి, పోయినా కలిసే పరిస్థితి ఉండదు. ఈ మాట మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలని చెప్పని, మీరు ఎక్కడ కూడా వీధుల్లోకి రమ్మని, జెండాలు కొట్టుకోమని నేను చెప్పడం మాట సహాయం తల్లి. అంతేకాదు పెళ్ళిళ్ళకి పోతుంటారు, పేరంటాలకు పోతుంటారు, గృహప్రవేశాలకు పోతుంటారు, పురుషులు అయితే టీ స్టాల్ దగ్గర మరో దగ్గర ఉంటారు, ఎక్కడైనా 10 కలిసిన చోట చర్చ పెట్టి నాకు మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో నా తల్లి తండ్రి వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు, నా తల్లి తండ్రి వయసు ఉన్నవాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా, నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉన్నవాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు ఇచ్చిన ఆదరణతో రాబోయేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, దానికి ఎలాంటి అనుమానం లేదు. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో వచ్చే నెల లేదంటే అప్పగించే నెల జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన 57% ఓట్లు 160 ఎమ్మెల్యే స్థానాలతో గెలవబోతుంది. ఆనాడు మరింతగా మీకోసం పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఇంకా కృష్ణ 2 విషయాలు చెప్పాడు. చెప్పారమ్మా, నా శక్తి కొద్దీ నేను చేశాను, ఇంకా వేలు పెట్టు కొన్ని మిగిలి ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చేయిస్తాను. ఈ లేదు ఈ లోపల వాళ్ళు ఏదైనా చేస్తే సంతోషం ఉన్నాయి కాదంటులే. అదేవిధంగా ఆ రోజమ్మా గుర్తుందో రోజు మీకు 10 ముందు, ఈరోజు వాటర్ ప్లాంట్ లేకపోవచ్చు కానీ 10 సంవత్సరాల ముందు వాటర్ ప్లాంట్ అడిగితే ఆ సొంత గుర్తు పెట్టించానమ్మా.